ఛానల్ ఎలా ఉన్నారు? మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ రాసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలాగే పక్కన గంట వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మన ఇంటి బడ్జెట్ని ఎలా మెయింటైన్ చేయాలి అని. నేనైతే ఎలా మెయింటైన్ చేస్తానో మీకు చెప్పబోతున్నాను. నా ఫ్రెండ్స్ కొందరు అడిగారన్నమాట, ఎలా మెయింటైన్ చేస్తావు నువ్వు చెప్పు అని. సో నేనేమనుకున్నానంటే వీడియో షేర్ చేస్తే దాదాపు ఎవరో కొందరికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి నేను వీడియో షూట్ చేస్తున్నాను. కొందరు ఏం చేస్తారంటే శాలరీ రాగానే మొత్తం ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టేస్తారు. లాస్ట్కి వచ్చిన తర్వాత అయ్యో మనం దీనికి ఇంత స్పెండ్ చేసామా, దీనికి ఇంత ఖర్చు చేసామా అని బాధపడతారు. సో అలా చేయొద్దండి. ఎప్పుడైనా కూడా శాలరీ రాగానే దీనికింత అని మనం ఖచ్చితంగా ఒక లెక్క రాసుకున్నాం అనుకోండి, దాని ప్రకారమే మనం ఖర్చు చేస్తాం, ఎక్కువ ఖర్చు చేయము. మనకు ఎంత మనీ ఖర్చు అవుతుంది అని తెలుస్తుంది, అలాగే మనం ఎంత పొదుపు చేస్తున్నామో అని కూడా తెలుస్తుంది. మీ అందరికి కూడా ఉండే ఉంటుంది, ఇల్లు కొనాలనో లేకపోతే కార్ కొనాలనో లేకపోతే పిల్లల కోసం చదువులకి ఇవన్నిటికీ పెట్టాలనో ఏదో ఒకటి ఉండే ఉంటుంది. మనం ఈ విధంగా ఒక బడ్జెట్ని ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, మనకు నెలకి ఎంతో కొంత మనమైతే సేవ్ చేస్తాం కదా. అందుకే మీరు కూడా దీన్ని చూసి మీకు నచ్చితే ఫాలో అవ్వండి. ఎప్పుడైనా కూడా ఫ్రెండ్స్ ఏంటంటే మనం బడ్జెట్ రాసుకోవడానికి ఏదైనా బుక్ కానీ ఇలాంటి ఒక డైరీ కానీ పెట్టుకోవాలి. నేనైతే ఈ డైరీ యూస్ చేస్తాను. నేను ఇందులోనే నా బడ్జెట్ ప్రతి మంత్లీ కూడా ఇందులో రాసి పెట్టుకుంటాను. సో ఫస్ట్ మనం ఏంటంటే మనకు వచ్చే శాలరీ ఏంతో అంతా రాసుకోవాలి. నేనైతే ఇక్కడ మాకు వచ్చే శాలరీ ఎగ్జాంపుల్కి రాస్తున్నాను. మా సార్ శాలరీ వచ్చేసి 25,000. ఈ శాలరీలో వచ్చేసి రెంట్ మాకు 5,000. అలాగే పాలకి మంత్లీ మొత్తానికి వచ్చేసి బిల్లు 600 రూపీస్ అవుతుంది. అలాగే కరెంట్ బిల్ మంత్లీ ఎంత లేదైనా 600 వరకు వస్తుంది. అలాగే పేపర్ బిల్లు 220 రూపీస్. అలాగే కిరాణా సామాన్ ఉంటుంది కదా మన మంత్లీ గ్రోసరీస్, వాటికి ఖచ్చితంగా 3,000 రూపీస్ అవుతుంది. ఈ కిరాణాకి 3,000 రాశాను కదా, ఒకవేళ ఇందులో మనకు కొన్ని మిగులుతాయి కాబట్టి నెక్స్ట్ మంత్ ఇందులో 1,000 రూపాయల వరకైనా తగ్గచ్చు, ఎందుకంటే అన్నీ అయిపోవు కదా, కొన్ని మిగులుతాయి కదా. సో మనకు నెక్స్ట్ మంత్ 1,000 రూపీస్ వరకు మిగిలొచ్చు. అలాగే కన్వేయన్స్ 2,000, అంటే మనం జర్నీ ఖర్చులు ఉంటాయి కదా, అవి 2,000 వరకు వేసుకుంటున్నాను. అలాగే మనకు మంత్లీకి సరిపడా వెజిటేబుల్స్ వాటి కోసం 800 వరకు వేస్తున్నాను. అలాగే కిడ్స్ కోసం స్కూల్ కానీ లేకపోతే వాళ్ళకి అవసరమైన ఏమన్నా కొనడానికి 2,000 స్పెండ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇవన్నీ మనకు టోటల్ వచ్చేసి 14,220 రూపీస్ అవుతుంది. ఇవంతా కలిపేసి 14,220, అంటే నియర్లీ 15,000 అలా అవుతుందన్నట్టు. ఇంకోటి ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పార్టీస్ ఆర్ బర్త్డేస్ ఫంక్షన్స్ వాటి కోసం ఇక్కడ నేను 2,000 వేస్తున్నాను. సో ఇవి వచ్చేసి మొత్తం టోటల్గా మనకు 16,000 రూపీస్ వరకు అవుతున్నాయి. 16,000 మనకు వచ్చిన శాలరీ 25, అంటే ఇక్కడ 16 అయిపోయింది. అంటే మనం ఇప్పుడు చీటీకి ఎంత వేసుకోవచ్చు, ఎంత లేదైనా 5,000 వరకు మనం చిట్టీకి వేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ చూడండి, నా పనిలో నేనుంటే ఈ మా పొట్టిది చూడండి, దాని పనిలో అది ఉంది. సో మనం ఇక్కడ చిట్టీకి 5,000 వేయగా కూడా ఇంకెంత మిగులుతున్నాయి మనకి, 4,000 వరకు మిగులుతున్నాయి. అంటే ఈ 4,000లో మీకు ఇంకా ఏదైనా చిల్లర ఖర్చులు ఉన్నాయనుకోండి, అవి వెళ్ళిపోతాయి మీకు మంత్లీ. సో ఇలా అన్నట్టు, అంటే నేను ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిలాగా నేను నా బడ్జెట్ వేశాను. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకోటి మర్చిపోయాను, మనకు హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చిన పిల్లలకు మనకు ఆరోగ్యం బాగాలేకపోయినా, సో ఇక్కడ హెల్త్ అండ్ చెకప్ కోసం నేను ఇక్కడ మనకు 4,000 మిగిలాయి కదా, సో ఇందులో మనకి అడ్జస్ట్ అవుతాయి అన్నట్టు మనీ.
సో ఫ్రెండ్స్, ఇది నా మంత్లీ బడ్జెట్ ప్లానింగ్. సో ఇదండి నా బడ్జెట్ ప్లానింగ్. హోప్ మీ అందరికీ నచ్చుంటుంది. మీరు కూడా ఇలా మనీ సేవ్ చేసుకోండి తప్పకుండా. ఓకే అండి, మళ్ళీ ఇంకో వీడియోతో ముందుంటాను. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.